ఐదో టెస్ట్పై స్పష్టత వచ్చింది బీసీఆర్ సెక్రటరీ జైషా దానిపైన ఒక క్లారిటీ ఇవ్వడానికైతే ప్రయత్నం అయితే చేశాడు ఐదు టెస్టుల మ్యాచ్ సిరీస్లో భాగంగా మాంచెస్టర్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరైన ఐదో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దయిన విషయం మనకైతే తెలుసు అయితే మ్యాచ్ రద్దు విషయంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ చేసిన ఓ ట్వీట్ అందరిలో పలు అనుమానాలకు తావిచ్చింది తాజాగా భారత క్రికెట్ నియమ నియంత్రణ మండలి బీసీఐ స్పందించి పూర్తి స్పష్టతనిచ్చింది భారత బృందంలో కరోనా కేసుల నేపథ్యంలో ఇరు బోర్డులు ఈ మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది బీసీఐ సెక్రటరీ జైషా మాట్లాడుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి మరియు ఇంగ్లాండ్ ఈసీబీ సంయుక్తంగా ఈ రోజు మాంచెస్టర్లో ప్రారంభం కాని ఐదో టెస్ట్ మ్యాచ్ను రద్దు చేయాలని నిర్ణయించాయని భారత బృందంలో కరోనా కేసుల నేపథ్యంలో ఇరు బోర్డులు పలుమార్ చర్చలు జరిపాయని తొలుత ఈ మ్యాచ్ నిర్వహించాలని భావించిన తర్వాత ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చామని చెప్పాడు ఇరు బోర్డుల మధ్య మంచి బంధం ఉంది కష్ట సమయాల్లో మా పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించడానికి ఈసీబీకి ధన్యవాదాలు తెలిపాడు ఈ టెస్ట్ మ్యాచ్ని రీషెడ్యూల్ చేయడానికి ఒక విండోను కనుగొంటామని ఆయన తెలిపాడు మరోవైపు ఫ్యాన్ ఫైనల్ మ్యాచ్ రద్దవడంపై ఫ్యాన్స్ అయితే తీవ్ర నిరాశకు గురయ్యారు సామాజిక మాధ్యమాల్లో అసహనం వ్యక్తం చేశారు భారత్ ఇప్పటికే రెండు ఒకటి ఆధిక్యంలో ఉన్నందున చివరి మ్యాచ్ను గెలిచి ఇంగ్లాండ్ గడ్డపై కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు కానీ ఫ్యాన్స్కి అయితే ఈ విషయంలో షాక్ అయితే తగిలిందని మనమైతే చెప్పుకోవచ్చు తర్వాత ఈసీబీ గందరగోళమైన ప్రకటన చేయడం కూడా ఫ్యాన్స్కి అయితే చిరెత్తుకొచ్చింది ఈ మ్యాచ్ రద్దుపై తొలగా ఇంగ్లాండ్ వేల్స్ బోర్డు ఈసీబీ గందరగోళమైన ప్రకటన చేసింది ఈ టెస్ట్లో టీమిండియా తమ తుది జట్టును భారతకి దింపకపోనది దింపలేకపోతున్న మ్యాచ్ కోల్పోయిందని పేర్కొంది తర్వాత ఈ వ్యాఖ్యలను సరిచేసుకుని ఐదో టెస్ట్ రద్దైనట్లు పేర్కొంది ఈ నేపథ్యంలో బీసీఐ ప్రకటనతో పూర్తి స్పష్టత వచ్చింది ఇక భారత జట్టుకు ఈ ఏడా బిజీ షెడ్యూల్ ఉంది వచ్చే ఏడాది టీ ట్వంటీ వన్డే సిరీస్ కోసం టీమిండియా మళ్ళీ ఇంగ్లాండ్ వస్తుంది మరి అప్పుడు ఏ టెస్ట్ ఏమైనా ఆడతారో చూడాలి అయితే ఒకటి జూలై ఒకటిన ఓల్డ్ ట్రాఫర్లో జరిగే టీ ట్వంటీ మ్యాచ్తో సిరీస్ అయితే మొదలు కానుంది వచ్చే సంవత్సరం తదుపరి రెండు మ్యాచ్లు జూలై మూడున అలాగే జూలై ఆరున జరుగుతాయి మూడు వన్డేలు జూలై తొమ్మిదిన జూలై పన్నెండున జూలై పద్నాలుగు నిర్వహిస్తారు అలాగే ఆ ఐదో టెస్ట్ పైన కూడా ఏదైనా ఒక సమయాన్ని అయితే కేటాయించడానికి అయితే ఆలోచించడం అయితే జరుగుతుందని తెలపడం జరిగింది